నంద్యాల పట్టణంలోని మూలసాగరంకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి స్థానిక టీడీపీ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి శాంతి ర్యాలీ చేపట్టారు. నిన్న చూశారు కర్నూలు జిల్లాలో నంద్యాలలో జరిగినటువంటి ఒక ఘటన, ఎంతటి దారుణమైన ఘటన. ఒక పేదవాళ్ళ కుటుంబం, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం, ఎక్కడా దొంగతనం జరిగింది. ఆ దొంగతనం మీద అదే పనిగా వేధించి 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 ఆఖరికి ఒక మనిషి చనిపోవడానికి కూడా సిద్ధమైనానంటే ఈ ప్రభుత్వం ఎంత వేధించిందాలో అర్థం చేసుకోవాలా. సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియో చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నా తప్పు ఏమీ లేదు, లేని తప్పు మీద నన్ను నా కుటుంబాన్ని హింస పెడుతున్నారు. దయచేసి నాకు ఈరోజు రక్షణ కల్పించాలా, లేకపోతే నా చేత కాదు నేను చనిపోతున్నానని చెప్పి భార్య పిల్లల్ని పక్కన పెట్టుకొని వీడియో తీసి కళ్ళనీళ్ళు పెట్టుకొని చనిపోతే, రైలు కింద పడి అమానుషంగా దుర్మార్గంగా చనిపోతే మీరు వచ్చి ఈరోజు మాట్లాడే మాటలు, ముస్లిం మైనారిటీల కొరకు మీరు ఇచ్చేటువంటి ప్రేమ, 25 లక్షలు డబ్బులు ఇచ్చా ఎక్స్క్రేసే ఇస్తామని చెప్పి మీరు మాటలు చెప్తారా? నేను అడుగుతున్నా, చాలామంది పోలీసు అధికారులు ఉన్నారు, ఎంతో అభిమానంగా పనిచేసే పోలీసు అధికారులు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మంచిగా పనిచేసే అధికారులను కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకుల ఒత్తిళ్ళ వల్ల ఈరోజు ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు పెట్టి, బంగారం ఎక్కడ పోయిందో తెలియదు, కొట్టేసిన వాడెవరో తెలియదు, కనీసం ఆటోలోంచి పోయేటప్పుడు కనీసం జేబులో డబ్బులు పోతే కూడా తెలియనటువంటి పరిస్థితిలో హింస పెట్టి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడే విధంగా